రష్యా అధ్యక్షుడు పుతిన్ విధానాలను తీవ్రస్థాయిలో విమర్శించే నాయకుడు అలెక్సీ నవానీ జైలు నుంచి అదృశ్యమయ్యారు తాము ఆయన్ను సంప్రదించలేకపోతున్నామని ఆయన జాడపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని నవానీ న్యాయవాదులు తెలిపారు వచ్చే ఏడాది రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరిపేందుకు రంగం సిద్ధమైన తరుణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది తాజా పరిణామాలపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది పుతిన్ను విమర్శించే చట్టసభ సభ్యుల అనుమానాస్పద మరణాలు గతంలో పలుమార్లు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే పుతిన్ పాలనపై తీవ్ర విమర్శలు చేసే అవినీతి వ్యతిరేక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విపక్ష నేత అలెక్సీ నవానీ జైలు నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం ఈ ఏడాది ఆగస్టులో నవానీకి పంతొమ్మిదేళ్ల జైలు శిక్ష పడింది ఫౌండేషన్ కార్యకలాపాల విషయంలో జైలు శిక్ష పడిన నవానీని మాస్కోకు నూట యాభై మైళ్ల దూరంలో ఉన్న పీనల్ కాలనీ జైలులో ఉంచారు నవానీని సంప్రదించాలని ప్రయత్నించగా తమకు జైలు నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన న్యాయవాదులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆరు రోజులుగా ఆయన జాడ తెలియడం లేదని పేర్కొన్నారు సోమవారం నవానీ వర్చువల్ గా కోర్టులో హాజరు కావాల్సి ఉంది జైల్లో ఎలక్ట్రిసిటీ సమస్య వల్ల ఆయన్ను హాజరుపరచలేమని అధికారులు తెలిపారు నవానీ మిస్సింగ్ పై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది రష్యాలోని దౌత్య కార్యాలయం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ పార్టీ నేత అయిన నవానీ ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టారు క్రెమ్లేన్కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్పై పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా ఆయనకు ఆదరణ లభించింది గతంలో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చారు ఈ క్రమంలో ఆయనపై విష జరిగింది ఐదు నెలల పాటు జర్మనీలో చికిత్స పొందారు పుతిన్పై పోరాటం ఆపేది లేదంటూ రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో తిరిగి రష్యాకు చేరుకున్న ఆయన్ను పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు ఈ క్రమంలో పంతొమ్మిదేళ్ల జైలు శిక్ష పడింది ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన నవానీ డాక్యుమెంటరీకి ఆస్కార్ దక్కింది